మీరు ఓట్లేయండి 5000 పడేస్తాం, మీరు ఓట్లేయండి మీకు 500 రూపాయలు రోజు పెన్షన్, మీకు డబ్బులు పడేస్తాం అనేవాడే తప్ప మీకు ఏం కోరికలు? భవిష్యత్తుకు 25 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, ఏ ఒక్కనాడని ఆలోచించాడా? యువ ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి అంటే దేనికి? బంధువులు పెట్టడానికి. అది యువ ముఖ్యమంత్రి? మీ యువతకు చెయ్యిన వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి? నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను, నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశారు, మర్చిపోను. ఈరోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి. శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అన్నీ కాదనుకొని ఎందుకు వచ్చాను? అరే నన్ను నేలే, మన మనుషులే, మన వాళ్ళే. తపన పెడితే నేను 2 చోట్ల ఓడిపోయాను, 2 చోట్ల. బాధ లేదు, నిలబడ్డా. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాశ్యం బాధ ఉండింది. ఒకటే గుర్తుపెట్టుకున్నా, ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని ట్రైన్లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వ పార్టీని నడపలేం, అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం. వారందరినీ స్మరించుకొని వారి